ప్రత్యేక రాష్ట్రం గురించి రాష్ట్రం ఏర్పడడానికి ఇప్పటికీ రకరకాల ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థులు ఈరోజు చివరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమర నిరాదీక్ష చేస్తున్నటువంటి విద్యార్థులను తెలంగాణ 10 జిల్లాల నుంచి అనేక యూనివర్సిటీల నుంచి బయలుదేరట వస్తున్నటువంటి విద్యార్థులకి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇప్పటికీ పోలీస్ స్టేషన్లకు తరలించి ఇప్పటికి కూడా ఆ విద్యార్థులపై బైండ్ అవర్ కేసులు పెట్టి కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడికి రానియకుండా వాళ్ళు అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు పంపించడం జరిగింది. అదేవిధంగా అదే కాకుండా ఇక్కడికి ఉద్యమానికి ఇక్కడ చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ప్రజా సంఘాలను కానీ అందరినీ కూడా అరెస్ట్ చేయడం ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇందులో భాగంగా డీజీపీ దినేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు విద్యార్థులపై దమనకాండంగా విద్యార్థులపై చేస్తున్నటువంటి అమర నినాదీక్షను ఎట్టి వేలకు ప్రజా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ఈ దీక్షను భగ్నం చేయడానికి అనేక రకాలుగా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ అనేక వేల మంది పోలీసు బలగాలను నింపి పారామిలిటరీ బలగాలను నింపి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎవరి శక్తి కాదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శక్తి అణచివేయడానికి ఏ ప్రభుత్వం తరం కాదనేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ తరఫున కానీ అదే తెలంగాణ విద్యార్థుల జేఎస్ పట్ల కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నట్టు ఈరోజు ఏదైతే దీక్ష చేస్తున్నామో దీక్షను భగ్నం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా ఈ దీక్ష భగ్నం కాదు. ఈ దీక్ష కొనసాగిస్తాం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామనేసి ఉస్మానియా జేఎస్సి తరఫున, అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ తరఫున, మేము అన్ని విద్యార్థి సంఘాల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ.